కారే నీళ్లు సాక్ష్యం, తాగే నీళ్లు సాక్ష్యం, పండిన పంటలు సాక్ష్యం, కరెంటు వెలుగులు సాక్ష్యం, ఇవన్నీ కళ్ళెదురుగా కనబడుతున్న వాస్తవాలు కాదని నేను ప్రజలను అడుగుతా ఉన్నాను. అందుకే మనం చేసిన మంచి పనులు పల్లెల్లో పట్టణాల్లో ఏవైతే కనబడుతున్నాయో వాటినే చూపెట్టి ప్రజల్ని ఓటు అడగండి, పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపించే విధంగా తీర్పునివ్వండి అనే మాట కూడా చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ చేసే గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టి కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను ప్రజల దృష్టికి కూడా తీసుకొని పోయే దిశగా మా కార్యకర్తల్ని నాయకుల్ని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశాలు పెడతాం, ప్రతి మండలంలో కూడా పెడతాం, పార్లమెంట్ సన్నాహక సమావేశాలు పెట్టుకుంటాం. కేవలం పార్లమెంట్కే కాదు, రాబోయే రోజుల్లో వచ్చే పంచాయతీ ఎన్నికలకు, మున్సిపల్ ఎన్నికలకు, జిల్లా పరిషత్ ఎన్నికలకు అన్నిటికి కూడా కార్యకర్తలను సన్నద్ధులం చేస్తూ ముందుకు పోతాం. తప్పకుండా ప్రజలకు అన్ని విషయాలు కూడా మళ్ళీ గుర్తు చేస్తాం. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కేసులు వేసి ప్రాజెక్టులకు అడ్డుకున్నదే వీళ్ళు. ఆనాడు 7 మండలాలు గుంజుకొని మరి లోయర్ సీలియర్ ప్రాజెక్టును గుంజుకొని తెలంగాణ నోట్లో మట్టి కొడుతున్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించలేదు, బీజేపీ చేస్తున్న ప్రయత్నానికి అడ్డుగలిగే ప్రయత్నం కూడా ఆనాడు చేయలేదు. అదే మాదిరిగా విభజన హామీల మీద బయ్యార ముక్కు కర్మాగారం కానీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి కానీ ఒక్కరోజన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నడన్న పార్లమెంట్లో మాట్లాడిందా? ఆ విషయాన్ని కూడా తప్పకుండా గుర్తు చేస్తాం. నీళ్ల వాటాలు తేల్చినప్పుడు, నిధులు ఇవ్వకుండా సతాయించినప్పుడు, కేంద్రం వివక్ష చూపుతున్నప్పుడు, మెడికల్ కాలేజీలు ఇవ్వకుండా, నర్సింగ్ కాలేజీలు ఇవ్వకుండా తప్పించుకున్నప్పుడు ఎన్నడన్న బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ తెలంగాణ గురించి జరుగుతున్న అన్యాయం గురించి ఎన్నడన్నా మాట్లాడిందా? ఈ విషయాన్ని కూడా ప్రజలకు గుర్తు చేస్తాం. హైకమాండ్ పర్మిషన్ లేనిదే, ఉలక లేని పలక లేని డూడు బసవన్నలను కాంగ్రెస్ ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు కానీ వాళ్ళని గెలిపిస్తే తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా మంటగలుస్తాయనే మాట కూడా తప్పకుండా ప్రజలకు చెప్తాం. సరే, అదేవిధంగా ఇంకా చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు కూడా చేసినారు, అవన్నీ కూడా చెప్తాం. తప్పకుండా బీజేపీని కూడా, ఎందుకంటే ఒకటి రెండు కాదు, ఒకవైపు కాంగ్రెస్ ఏమో శూన్య హస్తాలు శుష్కప్రియాలు అన్నట్టు, వాళ్ళేమో నోరు మెదపకుండా కార్యాచరణ లేకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో క్రియాహీనంగా వాళ్ళు ఉంటే, ఇంకోవైపు బీజేపీ గత 10 సంవత్సరాలు తెలంగాణ పొడగుట్ట గిట్టకుండా, తెలంగాణ పేరే మాకు పడది అన్నట్టు అడుగడుగును అవమానించింది, తెలంగాణ పుట్టుకను కూడా అవమానించిందే ఈ ప్రధానమంత్రి మోడీ గారు. అందుకే తెలంగాణకి అడుగడుగున దగ అడుగడుగున తెలంగాణ మీద ప్రశ్నిస్తేనే పగబట్టినట్టు వ్యవహారం చేసిన బీజేపీకి కూడా ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పాలి. పురిట్లోనే ఆనాడు తొలిద్రోహం చేసి 7 మండలాలు గుంజుకొని, విద్యుత్ ప్రాజెక్టులు గుంజుకొని అక్కడి నుంచి మొత్తం ద్రోహాలు దోకాల పరంపరను ప్రారంభించిందే బీజేపీ. విభజన హామీలు నెరవేర్చింది బీజేపీ. నీతి ఆయోగ్ 24,000 కోట్లు ఇవ్వండి మిషన్ భగీరథకి, మిషన్ కాకతీయకని చెప్పినా ఒక్క పైసా ఇయ్యనిది బీజేపీ. అదేవిధంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కథం పట్టించింది బీజేపీ. గిరిజన యూనివర్సిటీని ఏళ్ల పాటు పెండింగ్లో పెట్టి మొన్న ఎన్నికల కోసం అని చెప్పి మొన్న ఏదో బయటికి తీసుకొచ్చినట్టు చేసి యాక్టింగ్ చేస్తున్నది బీజేపీ. ఆదివాసీ బిడ్డలకు, గిరిజన బిడ్డలకు అన్యాయం చేసిందే బీజేపీ. ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వకుండా, ఒక్క కస్తూర్బా విద్యాలయం ఇవ్వకుండా ఈ 9.5 ఏళ్ళు తెలంగాణ విద్యార్థులను సతాయించిందే బీజేపీ. ఐటీఐఆర్ను రద్దు చేసి తెలంగాణ యువత నోట్లో మట్టి కొట్టింది బీజేపీ. కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా, ఒక్క ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వకుండా, కనీసం ట్రిబ్యునల్ కూడా నీటి వాటాల పంపిణీ తేల్చకుండా తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టింది బీజేపీ. జాతీయ హోదా ఇవ్వకుండా మట్టి కొట్టింది బీజేపీ. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి మెడ మీద కత్తి పెట్టిందే తెలంగాణ రైతాంగం మీద పగబట్టిందే బీజేపీ. బొగ్గు బాయిల్ని వేలమేసి సిరి వెలుగుల సింగరేణిని చీకట్లోకి నెట్టాలని ప్రయత్నం చేసిందే బీజేపీ. ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తెరుస్తామని చెప్పి అమిత్ షా స్వయంగా వచ్చి నమబలికి తుక్కు కింద అమ్మేసింది ఇదే బీజేపీ ప్రభుత్వం. వడ్లు కొనకుండా తిప్పలు పెట్టి నూకలు దినమని చెప్పి అవమానించింది బీజేపీ. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. హైదరాబాద్లో మెట్రోకు నాయా పైసం సాయం చేయలేదు. 157 మెడికల్ కాలేజీలు దేశంలో ఇచ్చినా ఒకటి మనకి ఇవ్వలేదు. ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదు. ఇక అందుకే మేము చెప్పేది, మత విద్వేషం తప్ప చేసిన మంచి పని ఒక్కటి కూడా లేదు. అందుకే మేము ఈ రాష్ట్ర ప్రజలని చేసే విజ్ఞప్తి ఒకటే, మోడీతో పోరాడాలంటే, మోడీతో ఢీ కొట్టాలంటే దమ్మున నాయకుడు కావాలి. ఆ నాయకుడు కేసీఆర్ గారు. మొత్తం దేశంలోని అన్ని పార్టీలు మరి మాట్లాడినప్పుడు కూడా ఆనాడు పౌరసత్వ సవరణ బిల్లును, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ను నిర్ద్వందంగా వ్యతిరేకించింది బీఆర్ఎస్. మొన్న యూనిఫామ్ సివిల్ కోడ్ అన్న ప్రస్తావన వస్తే పూర్తి స్థాయిలో దాన్ని తిరస్కరించింది బీఆర్ఎస్.
మోడీ సర్కారు నల్ల చట్టాలు తెచ్చి వ్యవసాయానికి పూర్తి స్థాయి ఒక ద్రోహం చేసే ప్రయత్నం చేసి రైతుల మీద మీద కత్తి పెడితే ఆనాడు ఆ మూడు నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ పార్లమెంటులో ఓటు వేసింది బీఆర్ఎస్. ఎన్నో సందర్భాల్లో ఈ వికృత విద్వేష రాజకీయాలను మతం పేరిట జరిగే ప్రయత్నాలను నిర్ద్వందంగా అడ్డుకున్నది బీఆర్ఎస్. మోడీని ఢీకొన్నది బీఆర్ఎస్. అందుకే తెలంగాణ ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి, తెలంగాణ గలం, తెలంగాణ దళం, తెలంగాణ బలం, కేసీఆర్ గారి టీం. అందుకే ఈ పార్టీ ఖచ్చితంగా ఎంపీలు అక్కడ ఉంటేనే మన ప్రయోజనాలు పరిరక్షించబడతాయి. రెండు జాతీయ పార్టీలు కూడా అవసరమైతే కుమ్మక్కై రాజకీయం చేస్తాయి, అవసరమైతే అండర్స్టాండింగ్ కూడా వచ్చినా ఆశ్చర్యం లేదు. పోయినసారి కరీంనగర్లో, నిజామాబాద్లో ఇంకా చాలా చోట్ల ప్రయత్నాలు చేసినారు. ఈసారి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను మీకు, ఈసారి శాసనసభ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థులను ఓడగొట్టింది ఎవరండి? బండి సంజయ్ని ఓడించింది బీఆర్ఎస్ కాదా? అరవింద్ ధర్మపురిని ఓడించింది బీఆర్ఎస్ కాదా? రాజాసింగ్ను దాదాపు ఓడించినంత పనిచేసింది బీఆర్ఎస్ కాదా? ఈటల రాజేందర్ గారిని ఓడించింది బీఆర్ఎస్ కాదా? ఎవరైతే బీఆర్ఎస్కు, ఎవరైతే బీజేపీ గట్టి నాయకులు అని చెప్పుకుంటూ ఉన్నారో, ఎవరైతే బీజేపీకి పెద్ద పెద్ద గండరగండలు అని చెప్పుకున్నారో, మా దిబ్బకు జడిసే కదా మొన్న కిషన్ రెడ్డి గారు పోటీ చేయాలి అంబర్పేట నుంచి, పోయినసారి ఆయన నిలబొట్టింది బీఆర్ఎస్ కాదా? ఈసారి తప్పించుకొని పారిపోలేదా కిషన్ రెడ్డి గారు? ఈసారి మీరు చూడండి, బలమైన బీజేపీ అభ్యర్థులను ఓడించింది ఎవరు? అందుకే మేము రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, బీజేపీని నిలువరించే శక్తి ఉన్నది కేవలం బీఆర్ఎస్కే, కాంగ్రెస్కి ఆ శక్తి లేదు. అందుకే మేము కోరేది పార్లమెంట్లో కూడా తెలంగాణ వాణి ఉండాలి, బలం ఉండాలి, గలం ఉండాలంటే అది బీఆర్ఎస్ వల్ల అవుతుంది తప్ప ఇంకోరి వల్ల కాదు. ఈ మీటింగ్ ఈరోజు మొదటిది. ఈ మెటీరియలు మేము ప్రతి నాయకుడికి ఇస్తాము, ప్రతి ప్రజలకు కూడా ఇది చేరవేస్తాం. మొత్తంగా చేరవేసి తప్పకుండా మరి ఈరోజు మొదటి సమావేశం, ఇంకా 16 సమావేశాలు ఉంటాయి, 16 రోజుల పాటు ఇవి కొనసాగుతాయి. సంపూర్ణంగా మొత్తం సమీక్ష అయిన తర్వాత, ఎందుకంటే ఇవాళ మొదటి రోజు, ఇవాళ మొదటి రోజు వచ్చిన మా ఆదిలాబాద్ నాయకులందరూ కూడా మళ్ళీ తిరిగి పాపం వాళ్ళు బెజ్జూర్ దాకా, దయగావ్ దాకా, అక్కడ ఆదిలాబాదు బేలా దాకా, జైనత్ దాకా చాలా దూరం పోవాలి కాబట్టి, 350 కిలోమీటర్లు పోవాలి కాబట్టి వారికి తొందరగా పంపించే ప్రయత్నం చేసినాం. రేపు కరీంనగర్ ఉంది, ఇంకా తదుపరి వరుసగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఉన్నాయి. బహుశా జనవరి 22-23 తారీఖు వరకు ఈ సమీక్షా సమావేశాలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత మా తదుపరి కార్యాచరణ మొత్తం, అంటే శాసనసభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఎప్పుడు ఉంటాయి, అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు ఉంటుంది, దానికి కేసీఆర్ గారు కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్నారు, ఇంకా ఒక 4 వారాలు వారికి పడుతుండొచ్చు, 4 నుంచి 5-6 వారాలు పడుతుండొచ్చు మళ్ళీ తిరిగి ఇక్కడ ఆఫీస్కి వచ్చి కూర్చొని పనిచేసే పరిస్థితి రావాలంటే. కేసీఆర్ గారు కూడా ఏం చెప్పారంటే, మాకు ఇవాళ ఈ మీటింగ్లో మా నాయకులకు కూడా చెప్పమన్నది, ఈరోజు ఎట్లా అయితే అందరినీ పిలిచి మాట్లాడుకొని మనం అన్ని విషయాలు చర్చించుకున్నాము, అభ్యర్థులకు ఖరారు కూడా అదే పద్ధతుల్లో అందరినీ పిలిచి వారి అభిప్రాయాలు తీసుకొని అందరి అభిప్రాయానికి అనుగుణంగా, కార్యకర్తల ఆలోచనకు అనుగుణంగానే అభ్యర్థుల ఎంపికను కూడా తప్పకుండా చేస్తాము. మాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, ఎందుకంటే ఇప్పుడు మొన్న వచ్చిన ఓటు శాతం కూడా మీరు చూస్తే దాదాపు 37% పైనే వచ్చింది. ఇంకా అప్పటికిప్పటికి చూస్తే ఈ ప్రభుత్వానికి ఆల్రెడీ రాష్ట్రంలో వ్యతిరేకత పెరిగింది, మా నాయకులే చెప్తా ఉన్నారు, కార్యకర్తలు చెప్తా ఉన్నారు, ఆటో డ్రైవర్లు సమ్మెలు చేస్తున్నారు, బస్సులో మహిళలు కొట్టుకుంటా ఉన్నారు, రైతులు ఆల్రెడీ నిస్తేజంలో ఉన్నారు, రైతు బంధు ఎప్పుడు పడతావో, ఏందో బోనస్ లేదు, ఏం లేదో, ఆల్రెడీ రైతాంగంలో కూడా ఒక రకమైన నిరాశ ప్రారంభమైంది. కొత్తగా నాకు తెలిసి వీళ్ళకు పాజిటివ్గా ఒక కార్యక్రమం కూడా చేసిందేమీ లేదు. కాబట్టి మాకున్న విశ్వాసం ఏంటంటే, ఆల్రెడీ కేసీఆర్ గారు కూడా అయ్యో ఆయన ముఖ్యమంత్రి లేరు అనే భావన కూడా ప్రజల్లో ఉంది. కాబట్టి తప్పకుండా పార్లమెంట్లో మంచి ఫలితాలు వస్తాయి, తదనంతరం జరిగే పంచాయతీ ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తామనే విశ్వాసం ఉంది. మా కార్యాచరణ కొనసాగిస్తూ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు కొనసాగిస్తూ ముందుకు పోతాం. మళ్ళొక్కసారి నేను చెప్పేది, తెలంగాణ బలం, తెలంగాణ గలం, తెలంగాణ దళం పార్లమెంట్లో ఉండాలంటే కేసీఆర్ గారి ఎంపీలు ఉండాలి, బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి. ఇది దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుని రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తారని చెప్పి ఆశిస్తూ మీకు కూడా అందరికీ ధన్యవాదాలు.